अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं चाग्रजातं सहगुणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं। श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्विताश्च हे कृष्णा करुणासिन्धो दीनबन्धो जगत्पतेः गोपेशा गोपिकाकान्ता राधाकान्ता नमोऽस्तुते। तप्तकाञ्चनगौराङ्गी राधे बृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च भक्तानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतये श्रीमते भक्तिवेदान्तास्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणी निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते व्यासदेवाय नमः। थैंक्स माता जी। हरे कृष्णा। ओके स्टार्ट చేద్దాము। సో 16వ అధ్యాయం 19 శ్లోకాలు కంప్లీట్ చేసాం కదండి నిన్న। సో ఈరోజు 20వ శ్లోకం 3వ స్కందం 16వ అధ్యాయం 20వ శ్లోకం। యావై విభూతిరు धन्यार्पिताङ्घ्री तुलसी नवधाम धाम्नो ఇదంతా కూడా భగవంతుడు మాట్లాడుతున్నటువంటి విషయాలండి। సనక సనందాదులతో భగవంతుడు మాట్లాడుతున్నారు। సో ఆయన గురించి చెప్పారు। ఆ తర్వాత బ్రాహ్మణత్వానికి మరి మిమ్మల్ని గనక నేను వ్యతిరేకిస్తే బ్రాహ్మణుల్ని వ్యతిరేకించినట్లు అది నాకు కరెక్ట్ కాదు అని చెప్పేసి అలా నేను చెయ్యను అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి శాపానికి వాళ్ళు ఇచ్చినటువంటి శాపానికి ఆయన కూడా యాక్సెప్ట్ చేశారనమాట దాని అర్థం। ఆ తర్వాత సనక సనందాదులు మాట్లాడటం స్టార్ట్ చేశారు 16వ శ్లోకం నుంచి। సనక సనందాదులు స్టార్ట్ చేసినప్పుడు భగవంతుడిని ఉద్దేశించి చెప్తున్నారనమాట, మీరు ఏమనుకుంటున్నారు ఏం చేయాలి అనుకుంటున్నారు అనేటువంటి విషయంలో మీరు అంటే మీకు ఎలా చేస్తే మీకు మంచిది అని మేము అర్థం చేసుకోలేకపోతున్నాము అనేటువంటి విషయాన్ని వ్యక్తం చేశారు। అంటే మీకు మీ ఇష్టం ఏమిటి, మీకు ఇష్టం వచ్చింది చేయడమే మాకు ఇష్టము, కాబట్టి మీ ఇష్టం ఏంటో తెలుసుకొని దాని ప్రకారంగా మేము ఏం చేయాలో మాకు అర్థమయ్యేలా చెప్పండి అన్న ఉద్దేశంతో వాళ్ళు అర్థం కాలేదు అన్నట్లు అడిగారనమాట। సో దాని కంటిన్యూషన్ ఇప్పుడు సనక సనందాదులు మాట్లాడుతున్నటువంటి విషయం అండి। ఇంకా ఎవరి పాద రజమును ఇతరులు తమ శిరమును దాల్తురో అట్టి లక్ష్మీదేవి నీ సేవ కొరకే వేచియుండును, ధన్యులకు భక్తులచే నీ పాద పద్మములను అర్పింపబడినటువంటి తులసీదళ మాల చుట్టూ పరిభ్రమించు భృంగరాజపు ధామమున స్థానమును పొందుటకే ఆమె ఆ రీతి అత్యంత ఆతృతతో నిలిచియుండును। అంటే ఇంకా ఆయన చెప్ వాళ్ళు చెప్తున్నారన్నమాట, ఒకవేళ
నువ్వు మాట్లాడినటువంటి మాటలన్నీ మాట్లాడినా ఒక భగవంతుడుగా నువ్వు ఒకవేళ బ్రాహ్మణుల యొక్క పాదధూళిని నేను రాసుకుంటాను, బ్రాహ్మణుల యొక్క సేవకు నేను చేస్తాను అని చెప్పేసి మీరు ఒకవేళ అన్నా కానీ ఆ మాట వెనకాల ఉద్దేశం ఇతరులకి నువ్వు ఒక ఎగ్జాంపుల్గా నిలవడం కోసం, ఒక ఉదాహరణగా నిలవడం కోసం మాత్రమే చేస్తావు కానీ నీకు అలాంటి చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి చెప్పిన తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు, పాదరజమును అంటే ధూళి అనమాట, పాదరజమును ఇతరులు తమ శిరమున దాల్తురు అంటే నీది నీ గురించి చెప్తున్నారు, అంటే విష్ణు భగవానుడి గురించి మాట్లాడుతున్నారు. అలాంటి నిన్ను లక్ష్మీదేవి కూడా నీ సేవ కోసం వేచి ఉంటుంది. ధన్యులకు భక్తులచే నీ పాద పద్మములకు అర్పింపబడినటువంటి తులసీదళ మాల చుట్టూ పరిభ్రమించు భృంగరాజపు ధామమున స్థానమును పొందుటకే ఆమె ఆ రీతి అత్యంత ఆతృతతో నిలిచియుండును. ఎందుకు ఆమె అంత ఆతృత కలిగి ఉంటుంది నీ దగ్గర అంటే, మరి ఈయన ఈయన ఈయనకు అర్పింపబడినటువంటి తులసీ దళాలు అంటే ఎవరు అర్పిస్తారండి, భక్తులు అర్పిస్తారు ఆయన పాదాల దగ్గర. ఎవరైతే భక్తుల వల్ల అర్పింపబడినటువంటి తులసీ దళాలు నీ పాదాల దగ్గర అర్పింపబడము, అలాంటి పాదాల తులసీ మాల చుట్టూ పరిభ్రమించేటువంటి భృంగరాజు ధామమున స్థానమును పొందుటకే ఆమె ఆ రీతి ఆతృతతో కలిగి ఉండు అంటే భగవద్ధామం అని, లక్ష్మి అంటే విష్ణు భగవానుడి యొక్క ధామము. పూర్వము వర్ణించబడినట్లుగా నారాయణ పాద పద్మముల చెంత అర్పింపబడినటువంటి కారణమున తులసీ ధనములకు సర్వశ్రేష్ఠములో సర్వశ్రేష్ఠ గుణములు అభినవి. ఇచ్చట చేయబడినటువంటి పోలిక చక్కగా అమరడింది. నారాయణ పాద పద్మములకు అర్పింపబడినటువంటి తులసీ ధనములపై తిరుగువాడు భృంగరాజు మువలే లక్ష్మీదేవి ఆ దేవదేవిని పాదపద్మ సేవ ఎందు సదా నియుక్తురాలై ఉండను. సారాంశం ఏమనగా ఎవరును భగవానునికి వరదాయకుడు కాజాలరు. వాస్తవమునకు ప్రతి ఒక్కరూ భగవత్ సేవకులకు భగవత్ సేవకులకు సేవకులై ఉన్నారు. అంటే ఎవరైనా సరే భగవంతుడికి వరం ఇచ్చేంత వాళ్ళు ఎవరు లేరు, ఎవరైనా సరే భగవంతుడికి సేవ చేసేవాళ్ళే, లేకపోతే భగవంతుడికి సేవలు చేసేటువంటి వాళ్ళకి సేవలు చేసేటువంటి వాళ్ళు. అలా ఎవరైతే ఎవరి అనుగ్రహం కోసం దేవతలు బ్రాహ్మణులు వైష్ణవులు ఇతరులందరూ ఎదురు చూస్తారో ఆమె లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవి కూడా నీ అనుగ్రహం కోసం నీ సేవ కోసం వేచి ఉన్నారు అని చెప్తున్నారు. యస్తాం వివక్త చరితైర్ అనువర్తమానం నాత్యాద్రియత్ పరమా భాగవత ప్రసంగః సత్వం ద్విజానుపద పుణ్య రజః పునీతః శ్రీవత్స లక్ష్మా కిమఘా భగభాజనస్త్వం ఏ ప్రభు, నీవు నీ విశుద్ధ భక్తుల కర్మలైన అమిత అనురాగమును కలిగి ఉన్నావు గాని నీ దివ్యమగు ప్రేమయ సేవయందు సదా నెలకొని ఉండి లక్ష్మీదేవి ఎడ ఏనాడునూ ఆసక్తుడమై లేవు. అట్టి ఎడ బ్రాహ్మణులు నడిచడి పదమందలి ధూళి నిన్ను పునీతుని చేయగలుగునా? వక్షస్థలమున గల శ్రీవత్స చిహ్నము నిన్ను వైభవోపేతునిగా లేదా అదృష్ట భావునిగా చేయగలుగునా? అదన్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే విశుద్ధ భక్తులు చేసేటువంటి కర్మల మీద నీకు అమితమైనటువంటి అనురాగం ఉంటుంది. అలాంటి నువ్వు ఎవరైతే నీ యొక్క దివ్యమైనటువంటి ప్రేమయుత సేవ ఎవరైతే చేస్తున్నారు అంటే లక్ష్మీదేవి గురించి, ఆమె ఎడ నువ్వు ఎప్పుడు అనురక్తుడివై లేవు, ఆసక్తుడివై లేవు. అలాంటిని అంటే ఇప్పుడు వక్షస్థలం మీద ఆయనకి శ్రీవత్స చిహ్నం ఉంటుందన్నమాట విష్ణు భగవానుడికి. సో ఇంకా వైకుంఠలోక వాసులకి విష్ణు భగవానుడికి మధ్య ఇంకొక డిఫరెన్స్ కూడా అన్నమాట ఇది. వైకుంఠలోకంలో ఉండేటువంటి ఇతర జీవులకి వక్షస్థలం మీద శ్రీవత్స సింబల్ అనేది ఉండదు, శ్రీవత్స చిహ్నం అనేది ఉండదు, కానీ విష్ణు భగవానుడికి ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అనమాట ఎవరు విష్ణు భగవానుడు. ఒకవేళ మీరు ఎవరైనా వైకుంఠానికి వెళ్తే అందరూ విష్ణు భగవానుడు లాగానే కనిపిస్తారు, కాబట్టి విష్ణు భగవానుడిని గుర్తు చేయడం గుర్తుపట్టడంకి ఇది ఒక సింబల్ అనమాట. ఇంకోటి కౌస్తుభ మణిని ధరించి ఉంటారు, అదొకటి. వక్షస్థలం మీద
శ్రీవత్స చిహ్నం ఉంటుందన్నమాట. శ్రీవత్స చిహ్నం అంటే లక్ష్మీదేవి ముద్ర అన్నమాట. ఆమె హృదయం మీద లక్ష్మీదేవి చిహ్నం ఉంటుందన్నమాట. సో అలాంటి బ్రాహ్మణులు నడిచేటువంటి పాదధూళి ఏదైతే ఉందో అలాంటి పాదధూళి నిన్నెలా పునీతం చేయగలదు అని చెప్పేసి అంటున్నారన్నమాట. ఇంతకుముందు అన్నారు కదండి బ్రాహ్మణుల పాదధూళిని నేను ధరిస్తాను అని చెప్పేసి. వీళ్ళు అంటున్నారు అది మీ స్థాయికి కాదది, అది మిమ్మల్ని ఏమి పునీతల్ని చేయలేదు అని చెప్పేసి అంటున్నారన్నమాట. తన ధామమునందు గోవిందుడు లక్షలాది లక్ష్మీదేవి గణములచే సదా సేవించబడినను. సమస్త వైభవముల ఎడ తనకు గల వైరాగ్య కారణమున వారిలో ఎవరి ఎడను అనురక్తుడై ఉండని ఉండడు అని బ్రహ్మ సంహిత యందు తెలుపబడింది. అపరిమితమగు ఐశ్వర్యము, అపరిమితమగు యశస్సు, అపరిమితమగు శక్తి, అపరిమితమగు సౌందర్యము, అపరిమితమగు జ్ఞానము, అపరిమితమగు వైరాగ్యము అను షడ్ విభూతులు అతనికి కలవు. సమస్త దేవతలు మరియు ఇతర జీవులు కొద్దిపాటి అనుగ్రహమును బడయుటకి లక్ష్మీదేవుని అర్చింతురు. కానీ భగవానుడు మాత్రం ఆమె ఎడ ఎన్నడను అనురక్తులై ఉండడు. తన దివ్యముగు సేవ కొరకే అట్టి లక్ష్మీదేవి గణమును అనంతముగా అతడు సృష్టింపగలుగుటయే అందులకు కారణము. విష్ణు భగవాను పాద పద్మములకు అర్చించబడినటువంటి తులసీదళముల ఎడ లక్ష్మీదేవి కొన్ని మార్లు అసూయను పొందుచుండును. ఏలైనా తులసీదళములు భగవానుడి పాద పద్మముల చెంతనే స్థిరముగా నిలిచియుండి ఎచ్చోటను కదలకుండును. కానీ లక్ష్మీదేవి మాత్రం భగవానుని వక్షస్థలము పైననే నిలిచియుండును. తన అనుగ్రహమును వేడి ఇతర భక్తులకు కొన్ని మార్లు మదమును కలిగించవలసి వచ్చుచుండును. ఆ కారణమున ఆమె తనకు గల అసంఖ్యాక భక్తులను సంతుష్టిపరచుటకు ఏగుచుండును. కానీ తులసి మాత్రం తన స్థానమును ఏనాడును వీడదు. కనుకనే భగవానుడు లక్ష్మీదేవి సేవకనను తులసి సేవనే అధికముగా కొనియాడును. కనుక బ్రాహ్మణుల నిర్హేతుక కరుణ చేతనే తనను లక్ష్మీదేవి వీడకున్నదని భగవానుడు పలికినప్పుడు అతని వైభవము చేతనే ఆమె ఆకర్షింపబడినది కానీ బ్రాహ్మణుల వరదానము చేత కాదు అని మనము అవగతం చేసుకునవలెను. తన ఐశ్వర్యము కొరకై భగవానుడు ఎవ్వరి కరుణపైననూ ఆధారపడడు. అతడు సర్వదా స్వయం పూర్ణుడై ఉండును. తన ఐశ్వర్యమునకు కారణము బ్రాహ్మణులు వైష్ణవుల యొక్క వరదానమేనని భగవానుడు పలుకుట వారులకు ఎల్లరకు గౌరవమును వసగవలనని బోధించుటకే కొరకే అయ్యున్నది. అంటే ఈ శ్లోకంలో మెయిన్ గా చెప్తున్నది ఏంటంటే నేను బ్రాహ్మణుల వల్ల వైష్ణవుల వల్లనే నేను ఇలా ఉన్నాను అనేటువంటి విషయం భగవానుడు ఏ మాట అయితే అన్నారో ఇంతకు ముందు దానికి ఇందులో వివరణ ఇస్తున్నారు అన్నమాట వీళ్ళు సనక సనందాదులు. సో ఏమంటున్నారు అంటే లక్ష్మీదేవి కూడా మీ యొక్క సేవకి ఆతృతను కలిగి ఉంటారు. కానీ అక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే లక్ష్మీదేవికి కూడా తులసి మీద అసూయ ఉంటుందంట. ఎందుకు అంటే లక్ష్మీదేవి కూడా కొన్ని కొన్నిసార్లు భక్తులని పరిశీలించడం కోసం రక్షించడం కోసం కొన్నిసార్లు వెళ్తూ ఉండాలి. కానీ ఇది విష్ణు సన్నిధిని వదిలేసి వెళ్తూ ఉండాలి. కానీ తులసి మాత్రం అలా ఎప్పుడు వెళ్ళదనమాట. ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గరే ఉంటుందన్నమాట. ఆయన యొక్క పాద పద్మాల దగ్గరే ఉంటుందన్నమాట. అందుకనే తులసి సేవకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ లక్ష్మీ సేవకు కూడా ఇవ్వరు. ఇంకొకటి భగవంతుడికి షడ్ విభూతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనంతంగా కలిగి ఉన్నారు. ఏదో లిమిటెడ్గా కాదు, అన్లిమిటెడ్గా కలిగి ఉన్నారనమాట. అలా అన్లిమిటెడ్గా కలిగి ఉన్నటువంటి షడ్ విభూతులని అంటే షడ్ విభూతుల్లో ఒకటి వైరాగ్యం కూడా. సో ఎప్పుడైతే ఈ వైరాగ్యం కూడా అనంతంగా ఉందో బ్రహ్మ సమితిలో చెప్పబడినప్పుడు ఎన్నో వేల మంది 10,000,000,000 లక్ష్మీగణంతో ఆయన పూజింపబడుతున్నా కానీ ఆయన్ని సేవించడం కోసం లక్షల మంది లక్ష్మీగణాన్ని ఆయన సృష్టించినా కానీ అలాంటి లక్ష్మీగణం మీద కూడా ఆయనకి ఎప్పుడు కూడా ఆకర్షణ అనురక్తి అనేది ఉండదన్నమాట. ఎందుకు అంటే ఆయనకి అంత వైరాగ్యం ఉందన్నమాట. ఏ లక్ష్మి కోసమైతే దేవతలు బ్రాహ్మణులు వైష్ణవులు లేకపోతే భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా పూజించి ఆమె పొందాలి అని కోరుకుంటారో అలాంటి లక్ష్మి మీద కూడా ఆయనకి వైరాగ్య భావన ఉంటుంది. ఎందుకంటే ఆయనకు అనంతమైనటువంటి వైరాగ్యం ఉందండి, దేని మీద అటాచ్మెంట్ అనేది ఉండదన్నమాట. సో అందుకనే విష్ణు భగవానికి లక్ష్మి మీద కూడా అంత ఇది ఉండదు. లక్ష్మీదేవి గణాన్ని అంతగా ఆయన సృష్టించగలుగుతారు కాబట్టి ఆయనకి అంత ఆకర్షణ అనేది ఉండదన్నమాట. అయితే ఈయన అన్నారు బ్రాహ్మణుల యొక్క కరుణ వల్లనే నాకు ఇదంతా ఉంది అని అన్నందుకు బ్రాహ్మణుల యొక్క కరుణ వల్ల ఎలా అవుతుంది, లక్ష్మీదేవే నిన్ను వీడలేదు అని అంటే అది దానికి అర్థం బ్రాహ్మణుల యొక్క కరుణ కాదు
ఆ లక్ష్మీదేవికి మీ మీద ఉన్నటువంటి అట్రాక్షన్, మీ మీద ఉన్నటువంటి మీ ఐశ్వర్యం కొరకే, అంటే తన ఐశ్వర్యం కోసం ఎవరి మీద ఆయన ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు, అంటే బ్రాహ్మణుల యొక్క కరుణ కోసం కూడా ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఈ ఐశ్వర్యానికి సంబంధించినటువంటి లక్ష్మీదేవి కూడా ఒకవేళ మీ దగ్గరే ఉంది అంటే అది మా వల్ల కాదు, అది మీలో ఉన్నటువంటి గొప్పతనం, మీ యొక్క ఆకర్షణ అలాంటిది అని చెప్పేసి. ధర్మస్య తే భగవత స్త్రీయుగ త్రిభిస్వై ధర్మస్య తే భగవత స్త్రీయుగ త్రిభిస్వై పద్భిశ్చ రాచరమిథం ద్విజ దేవతార్థం నూనం ఘృతం తదభిఘాతి రజస్తమశ్చ తత్వేన ను వరధయా తనువా నిరస్య హే ప్రభు, నీవు సాక్షాత్తుగా ధర్మస్వరూపుడమై ఉన్నావు, కనుకనే మూడు యుగముల యందును నీవు అవతరించి స్థావర జంగమ ఆత్మకముగు ఈ విశ్వమును సంరక్షించు. విశుద్ధ విశుద్ధ సత్వమయము సర్వాభీష్ట వరదాయకము అగు నీ కరుణచే దేవతలు ద్విజుల రజస్తమో గుణములను దయతో తొలగింపుము. అంటే నువ్వు కరుణించి ఎవరైతే ద్విజులు ఉన్నారో వాళ్ళ యొక్క రజస్తమో గుణాలని నువ్వే తొలగించాలి, నీ యొక్క కరుణ వలనే. లేకపోతే సాక్షాత్తుగా ధర్మస్వరూపమై ఉన్నావు నువ్వు, అలాంటి నువ్వు మూడు యుగాలలో మూడు యుగముల యందును నీవు అవతరించి స్థావర జంగమ, అంటే ఇప్పుడు స్థావర జంగమ అంటే కదిలేవి కదలకుండా నిశ్చలంగా ఉండేటువంటివి, అలాంటి అన్ని విశ్వాలని కూడా నువ్వు సంరక్షిస్తూ ఉంటావు. నువ్వు విశుద్ధ సత్వమయముతో ఉన్నావు కాబట్టి, నువ్వు విశుద్ధ సత్వమయంతో ఉన్నావు కాబట్టి నువ్వు రజస్తమో గుణాలని తొలగించగలవు. అందుకనే దేవతలకైతేయే ద్విజులకైతేయే ఉన్నటువంటి రజస్తమో గుణాలని నువ్వు దయతో తొలగించు అని చెప్పేసి అడుగుతున్నారు భగవానుడు. ఈ శ్లోకమున త్రియుగ అనగా సత్యయుగము ద్వాపరయుగము త్రేతాయుగము అనడి మూడు యుగముల యందును అవతరించువాడు అని సంబోధించబడినాడు. నాలుగవ యుగం అంటే కలియుగమునందు అతడు అవతరించును అని పేర్కొనబడలేదు. కలియుగమునందు దేవదేవుడు చిన్నావతారముగా అవతరించునే గాని ప్రకటమయ్యని అవతారముగా అవతరింపబడని వేదవాంగ్మయమైన వర్ణితమైనది. ఇతర యుగముల యందు అతడు వ్యక్తి అవతారుడై ఉన్నాడు, కనుకనే త్రియుగ అంటే మూడు యుగముల యందును అవతరించువాడు అని సంబోధించబడ్డాడు. అంటే మూడు యుగాల్లో ఆయన డైరెక్ట్ గా అవతరిస్తారట, కలియుగంలో వ్యక్తిగా అవతరించకపోవచ్చు కానీ చిన్నావతారంగా అవతరిస్తారట. చిన్నావతారం అంటే ఏంటో మరి తెలియదు. శ్రీధర స్వామి త్రియుగ అనే పదములను ఇట్లు వివరించిన, యుగము అనగా జంట అని భావము, ఇక త్రి అనగా మూడు అని అర్థం. భగవానుడు తన షడ్విభూతులతో అంటే మూడు జంటల ఐశ్వర్యాలు ప్రకటమగును గనుక ఆ విధముగును అతన్ని త్రియుగ అనుచు సంబోధించవచ్చును. భగవానుడు ధర్మస్వరూపుడు అంటే మూడు యుగముల యందులు ధర్మము అనునది తపస్సు శుచిత్వము దయ అనే మూడు విధములకు ఆధ్యాత్మిక సాధనలచే రక్షింపబడను. ఈ విధముగా కూడా అతడు త్రియుగ అని పిలువబడును. అంటే అక్కడ త్రియుగ అనే దానికి ఎన్ని రకాల మీనింగ్లు ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారండి. యాక్చువల్గా ఫస్ట్ వచ్చేసి త్రియుగ అంటే మూడు యుగాలు, మూడు యుగాల్లో ఆయన అవతరిస్తారు వ్యక్తి అవతారంలో అని చెప్పారు. మరి శ్రీధర స్వామి త్రియుగ అనేటువంటి పదానికి ఏం చెప్తున్నారంటే యుగ అంటే జంట, త్రి అంటే మూడు జంటలు అంటే ఆరు. సో ఆరు విభూతులను కలిగి ఆయన అవతరిస్తారు అని దాని అర్థం అని ఆయన చెప్తున్నారు. ఆ తర్వాత ఇంకా ఒక మీనింగ్ ఏం చెప్తున్నారు అంటే ధర్మస్వరూపుడు భగవానుడు, ధర్మస్వరూపుడు మూడు యుగముల యందును అంటే ధర్మము అనునది తపస్సు శుచిత్వము దయ, ఈ మూడింటిని యుగము అంటున్నారు అన్నమాట. తపస్సు శుచిత్వము దయ అనేటువంటి
మూడు విధములుగా ఆధ్యాత్మిక సాధనలచే రక్షింపబడిన ధర్మం రక్షింపబడడానికి ఈ మూడు అవసరం అన్నమాట. ఆ విధంగా కూడా దాన్ని త్రియుగము అని అంటున్నారు అని చెప్తున్నారు. ఈ విధముగా కూడా అతడు త్రియుగ అని పిలువబడిన ఆధ్యాత్మిక సాధనకు అవసరముకు పై మూడును కలిగి కలియుగమునందు దాదాపుగా లేకుండును. కానీ భగవానుడు ఎంతటి కరుణామయుడనగా కలియుగమును ఈ మూడు ఆధ్యాత్మిక గుణమును లోపించియును తాను శ్రీ చైతన్య మహాప్రభు రూపమున చన్నావతారముగా అరుదించి ఈ యుగజనులను రక్షించారు. అంటే భక్తులు గాని భక్తి భక్తుడుగా అవతరించారు అని. స్వయంగా కృష్ణుని అయినను తాను కృష్ణుడిని అని గాక కృష్ణ భక్తుడిని అని ప్రకటించుకున్నటువంటి కారణంలో చైతన్య మహాప్రభు చన్నావతారము అని పిలువబడినారు. కనుకనే భక్తులు తమ రజస్తమో గుణముల రాశిని అంటే సుస్పష్టముగా గోచరించిన నేటి యుగపు ఆసక్తులు ఆస్తులు నశింపజేసుకున్నట్టుకు శ్రీ చైతన్య మహాప్రభువును ప్రార్థించరు. సంకీర్తనోద్యమము యందు మనుజుడు పవిత్ర హరినామమును కీర్తించుట ద్వారా తనను తాను రజస్తమో గుణముల నుండి ప్రక్షాళన కావించుకొనగలడు. ఈ విధానము చైతన్య మహాప్రభు ద్వారా ఆరంభింపబడినది. అంటే రజస్తమో గుణాలను పోగొట్టుకోవాలి మనలో అంటే హరినామ కీర్తన అనమాట. సో ఎప్పుడైతే మనం హరినామ కీర్తన చేస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి రజస్తమో గుణాలన్నింటినీ కూడా పోగొట్టుకొని శుద్ధ సత్వగుణానికి వెళ్ళవచ్చు. తనకాది మునులు రజస్తమో గుణముల యందలు తమ నిజస్థితిని ఎరిగి ఉంటుంది. వైకుంఠమునందు ఉన్నప్పటికీ భక్తులను శపింపవలనని వారు తలపోయిటయే అందులకు కారణం. అంటే ఇప్పుడు ఎందుకు మరి బ్రాహ్మణుల్లో దేవతల్లో ఉన్నటువంటి రజస్తమో గుణాలను తొలగించాలి అని చెప్పి సనకాది మునులు ఎందుకు అడుగుతున్నారు అంటే వాళ్ళు బ్రాహ్మణులే. వాళ్ళలో కనుక ఒకవేళ రజస్తమో గుణాల యొక్క ప్రభావం లేకపోతే వైకుంఠ లోకంలో ఉండి కూడా ఇద్దరు వైకుంఠ వాసులకి శాపం ఇచ్చి ఉండేడు వాళ్ళుగా కాదు. మరి ఇద్దరు వైకుంఠ వాసులకి శాపం ఇచ్చేటువంటి మనస్తత్వం వాళ్ళల్లో ఉంది అంటే వైకుంఠ లోకంలో ఉండి కూడా అంటే వాళ్ళల్లో ఇంకా ఎంతో కొంత రజస్తమో గుణం అనేది ఉంది. అందుకనే ఇక్కడ వాళ్ళు బ్రాహ్మణులు దేవతల్లో రజస్తమో గుణాలని దయతో నువ్వు పారద్రోలు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు అన్నమాట. తమకు గల దుర్బలత్వమును వారు ఎరిగి ఉన్న కారణమున తమ రజస్తమో గుణములను నశింపజేయమని భగవాన్ని ప్రార్థించరు. శుచిత్వము తపస్సు కరుణానడి మూడు దివ్య గుణములు ద్విజులు మరియు దేవతల యొక్క గుణములు. సత్వగుణ స్థితి యందు లేని వారు ఆధ్యాత్మిక సాధనకు చెందిన ఈ మూడు గుణములను అంగీకరింపజారు. కనుకనే సంకీర్తనోద్యమమునందు మూడు రకములైనటువంటి పాపకర్మలు అంటే పరస్త్రీతో అక్రమ సంబంధం, మత్తు పదార్థ స్వీకారం, కృష్ణ ప్రసాదము కానిటువంటి ప్రసాదాన్ని భుజించట నిషేధింపబడినవి. అంటే ఈ మూడు కూడా పాపకర్మలు అన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నాండి, పరస్త్రీతో అక్రమ సంబంధం, మత్తు పదార్థ స్వీకారం, కృష్ణ ప్రసాదం కాకుండా వేరే ఏదైనా సరే భుజించటం, ఇవి మూడు కూడా పాపకర్మలు అన్నమాట. సంకీర్తనోద్యమంలో ఈ మూడు పాపకర్మలని కూడా నిషేధింపబడినవి. ఎవరైతే హరినామ సంకీర్తన చేస్తారో, ఎవరైతే కృష్ణభక్తిలో ఉంటారో వాళ్ళకి ఈ మూడు కూడా నిషేధింపబడినవి. ఈ మూడు నిషేధములు తపస్సు, శుచిత్వము, కరుణ అనే నియమముల పైననే ఆధారపడి ఉన్నవి. అంటే పరస్త్రీతో అక్రమ సంబంధం లేకుండా ఉండడం అనేది ఒక మనిషి తపస్సు చేసిన దాంతో సమానం అన్నమాట. మత్తు పదార్థ స్వీకారం చేయకపోతే శుచిత్వంలో ఉన్నట్టు శుచిగా ఉన్నట్లు అనమాట మనిషి. ఎప్పుడైతే కృష్ణ ప్రసాదాన్ని స్వీకరిస్తారో ఆటోమేటిక్గా దానివల్ల కరుణ స్వభావం కూడా పెరుగుతుంది. అమాయక జంతువుల ఎడ కరుణ కలిగి ఉన్నందున భక్తుల కరుణామయులై ఉందరు. అనవసరమగు ఆహారము, అనవసరమగు అలవాట్ల నుండి దూరులై ఉన్నందున వారు శుచిత్వము కలవారై ఉందరు. ఇక తపస్సు అనేది నియమితమగు మైదున భోగము ద్వారా ప్రదర్శితము కాగలదు. సనకాది ఋషుల ప్రార్థనల ద్వారా సూచితమైనటువంటి ఈ నియమములను కృష్ణ భక్తి భావన ఎందు నెలకొన్నటువంటి భక్తులు తప్పక అనుసరించవలను. అదండి త్రియుగము. త్రియుగంలో ఈ మూడిటి గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నారండి. తపస్సు, శుచిత్వము, కరుణ ఈ మూడు కూడా ఒక మనిషిలో ఉండాలి. ఆ మూడు ఉండాలి అంటే మనం మూడు గుణాలని మానుకోవాలి. ఏంటి అండి? పరస్త్రీతో అక్రమ సంబంధం, మత్తు పదార్థ స్వీకారం, ఈ రెండు మానుకోవాలి. మూడోది కృష్ణ ప్రసాదం కానిటువంటి దాన్ని తినకుండా ఉండాలి. నత్వం ద్విజోత్తమ కులం యదిహత్య గోప్యం యదిహత్వ గోప్యం నత్వం ద్విజోత్తమ కులం యదిహత్మ గోపం
గోప్తా వృషః స్వర్హరేణ ససూనృతేన గోప్తా వృషః సర్వరేణ సుత ససుత ససూనృతేన తర్హ్యేవ నక్షతి శివస్తవ దేవపస్త దేవపంత ృషభ్రమాణం హే ప్రభు, నీవు ద్విజోత్తముల రక్షకుడు. పూజలు చేయుచు మృదువాక్యములు పలుకుచు నీవు వారిని రక్షింపనిచో పరమ మంగళకరముగు పూజా విధానము నిక్కముగా జనసామాన్యముచే తిరస్కరింపబడును. ఎవరైతే పూజలు చేస్తారో అలాంటి వాళ్ళని కనుక నువ్వు ఒకవేళ రక్షించకపోతే జనసామాన్యం అనేది పూజలు చేయడం కూడా మానేస్తారు అని చెప్పేసి చెప్తున్నాను కూడా. అంటే నువ్వు నువ్వు రక్షించేటువంటి వాడు, ఎవరైతే ద్విజోత్తములో అలాంటి వాళ్ళని నువ్వే రక్షిస్తావు అని చెప్తున్నారు. ప్రామాణికులైనటువంటి వారి కర్మలు మరియు స్వభావము ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే మమ్మల్ని నువ్వే రక్షించాలి, మేము తప్పు చేసాము అంటే జయా విజయల్ని శపించటం కూడా కొంత దోషం అనేది వాళ్ళకు కూడా వస్తుంది అనమాట. అలా శపించటం వల్ల ఓకే జయా విజయలు తప్పు చేసి ఉండొచ్చు, కానీ జయా విజయులు కూడా భగవంతుడికి నిత్య పార్షదులు కాబట్టి జయా విజయల్ని శపించటం వల్ల కూడా కొంత దోషం అనేది వీళ్ళ మీద కూడా వస్తుంది అనమాట. ఆ దోషం నుంచి రక్షింపబడటం కోసం వీళ్ళు ప్రేయర్స్ చేస్తున్నారు అనమాట. ప్రామాణికులైనటువంటి వారి కర్మలు మరియు స్వభావము జనసామాన్యముచే అనుసరింపబడినని శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా భగవద్గీత యందు పలికినాడు. అందుకనే సంఘమునందు ఆదర్శనీయముగు స్వభావము కలిగినటువంటి నేతలు అవసరము. పరిపూర్ణముగు ప్రమాణపు ఉపమానములను చూపుచునే దేవదేవుడు శ్రీకృష్ణుడు ఈ భౌతిక జగమును అవతరించను. జనులు అతని పదమున్నే అనుసరించవలను. కేవలం మానసిక కల్పన ద్వారా గాని లేదా తర్కము ద్వారా గాని మనుషుడు పరతత్వమును ఎరగలేడంట వేదోపదేశం. అంటే ఎవరైతే మానసిక కల్పనలు చేస్తారో, ఎవరైతే తర్కంతో అంటే జ్ఞానంతో వాళ్ళు భగవంతుని తెలుసుకోవాలి అని కోరుకుంటారో అలాంటి వాళ్ళకి భగవంతుని తెలుసుకోవడం సాధ్యం కాదు అనేటువంటి విషయం వేదాలలోనే చెప్పబడింది అనమాట. అందులకే అతడు మహానుభావులను అనుసరించవలను. మహాజనోయేన గత సపంథ అని చెప్పబడింది, అనగా పరమ ప్రామాణికులనే అనుసరించవలను. అట్లుగాక కేవలం శాస్త్రము పైననే మనము ఆధారపడినచో కొన్నిమార్లు దుర్మార్గుల కారణమున తప్పుదారి తొక్కవచ్చును, లేదా వివిధములైనటువంటి ఆధ్యాత్మికోపదేశములను అవగతము చేసుకున్న జాల లేకను పోవచ్చు, అనుసరించలేకపోయినప్పుడు అనుసరింపలేకను పోవచ్చును. కనుకనే ప్రామాణికులను అనుసరించుటయే పరమోత్తమ పదము. శ్రీకృష్ణుడు సహజముగానే గోబ్రాహ్మణుల రక్షకుడు అని సనకాదులు పలికిరి. ఈ లోకమునందున్నప్పుడు అతడు ఒక చక్కని ఉపమానమును నెలకొల్పును. అతడు గోపాల బాలకునిగా ఉండి బ్రాహ్మణులు మరియు భక్తులు ఇడ పరమ గౌరవమును కలిగి ఉండెను. దానికి ఉదాహరణ అన్నమాట చెప్తున్నారు వీళ్ళు. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడిగా ఆయన అవతరించారో, ఏ విధంగా బ్రాహ్మణుల్ని గోవుల్ని పాలించేటువంటి వాళ్ళని ఏ విధంగా ఆయన రక్షించారో అదే ఒక ఉదాహరణ. బ్రాహ్మణుల్ని భగవానుడే రక్షిస్తారు అని అనడానికి ఇంకా ఏం చెప్తున్నారండి, మనం యాక్చువల్గా భగవంతుణ్ణి తెలుసుకోవాలి అంటే మహాజనులని ఫాలో అవ్వాలి తప్ప మనం ఓన్లీ శాస్త్రాలపైనే ఆధారపడి కూడా ఒక్కొక్కసారి మనము తెలుసుకోలేము. ఎందుకు అంటే మహాజనులు అంటే ఇక్కడ గురువులు, గురువులు లాంటి గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళని కనుక మనము ఆశ్రయించకుండా ఓన్లీ శాస్త్రాన్ని పట్టుకుని నాకు ఏ గురువు అవసరం లేదు, నేను శాస్త్రం చదువుతున్నాను, శాస్త్రంలో చెప్పబడింది, నేను దాన్ని అర్థం చేసుకుంటాను, నా అంతటి నేను చదువుకొని నేను ఆ విధంగా భగవంతుడిని తెలుసుకుంటాను అని అనుకుంటే మాత్రం అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఎందుకు అంటే మనకున్నటువంటి అల్ప జ్ఞానంతో, మనకున్నటువంటి అల్పమైనటువంటి మేధస్సుతోటి ఒకవేళ శాస్త్రాన్ని చదివినా కానీ మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకొని భగవంతుడిని పూర్తిగా అర్థం చేసుకోలేము. అందుకనే మహాజనుల్ని ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. బ్రాహ్మణులే పరమోత్తమ ద్విజులు అని ఇచట ద్రోవపరచబడినది. బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు అందరూ ద్విజులే అయినను బ్రాహ్మణులే పరమోత్తములు.
ఇరువురి నడుమ పోరు సంభవించినప్పుడు వారు తమ దేహపు ఉపరిభాగమును అంటే శిరము భుజము ఉదరము రక్షించుకుందరు. అదేవిధంగా మానవ నాగరికత యొక్క నిజముగు పురోభివృద్ధి కొరకు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు అనేది సామాజిక శరీరపు ఉత్తమ భాగమునకే ఆ ప్రత్యేక రక్షణమును వసగవలెను. శ్రామిక వర్గము వారి రక్షణను నిర్లక్ష్యపరపరాదు, కానీ ఉన్నత వర్గము వారికి మాత్రం ప్రత్యేక రక్షణను వసగవలెను. ఇప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి భాగాల్లో ఒకవేళ ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, మనం దేన్ని కాపాడుకుంటామండి? పై భాగాన్ని కాపాడుకుంటాం. ఒకవేళ పై భాగాన్ని కనుక మనం కాపాడుకోకపోతే మన ప్రాణమే పోతుంది అనమాట. అంటే కాళ్ళు పోయినా పర్వాలేదు, తొడలు పోయినా పర్వాలేదు, తొడల కంటే ఇంకా పైన కనుక భాగాన్ని కనుక మనకి ఏమైనా జరిగింది అనుకోండి, ఇంకా మనిషి రక్షింపబడడం అనేది సాధ్యం కాదనమాట. అందుకనే సమాజంలో మూడు వర్ణాల వాళ్ళు ఉన్నారు, బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు. సమాజంలో ఉన్నటువంటి ఈ నాలుగు వర్ణాల వాళ్ళలో అందరినీ రక్షించాలి, కరెక్టే, కానీ బ్రాహ్మణుల్ని ఎక్కువగా రక్షించాలి. ఎందుకంటే బ్రాహ్మణులు శరీరంలో పై భాగంలో వాళ్ళతోటి కరెక్ట్ భగవంతుని యొక్క శరీరంలో వాళ్ళు తల భాగంలో ఉంటారనమాట బ్రాహ్మణులు. సో తల భాగాన్ని మనం రక్షించడం అనేది చాలా ఇంపార్టెంట్. తల భాగాన్ని రక్షిస్తేనే శరీరం మొత్తం కూడా రక్షించబడుతుంది. అందుకని అలా అని మిగిలినటువంటి అవయవాలను రక్షించొద్దు అని కాదు, మిగిలినటువంటి అవయవాల కంటే కూడా తల భాగం అనేది ప్రాముఖ్యమైనది అని చెప్తున్నారు. అందుకని ద్విజులని రక్షించడం అనేది అత్యుత్తమం. ద్విజులలో అంటే ఇప్పుడు వైశ్యులు ద్విజులు ఉండొచ్చు, క్షత్రియులు కూడా ద్విజులు ఉండొచ్చు, శూద్రులు కూడా ద్విజులు ఉండొచ్చు, కానీ ఉత్తమమైనటువంటి ద్విజులు ఎవరు అంటే బ్రాహ్మణులు. అన్ని తరగతుల జనుల్లో బ్రాహ్మణులకు వైష్ణవులకు విశేష రక్షణను కూర్చవలను, కానీ వారిని అర్చించవలను. వారికి రక్షణమును వసిగినప్పుడు భగవదర్చనము జరిగినట్లే అగును. నిజమునకు వారికి వసుగునది రక్షణము కాదు, అది అది ఒక ధర్మము. అన్ని రకములకు ద్రవ్య నిధులను వసగుచు మధుర వాక్కులతో ప్రతి ఒక్కరు బ్రాహ్మణులను వైష్ణవులను అర్చించవలను. వసగుటకు ఏదైనా లేకపోయినచో మనుషుడు మధురముగు వాక్కులతో వారిని ఆదరించవలను ఆదరించవచ్చును. ఇట్టి స్వభావమును భగవానుడు స్వయముగా సనకాదులయడ ప్రదర్శించను. అంటే బ్రాహ్మణులను రక్షించడం అనేది భగవంతుడు కూడా చేసి చూపించారన్నమాట. ఇయటానికి ఏమీ లేకపోతే కనీసంగా ప్రేమగా అయినా మాట్లాడాలంట, అదే భగవానుడు కూడా చేశారన్నమాట. సనక సనందాదులు చూసినప్పుడు భగవంతుడు కూడా ఆ విధంగానే మాట్లాడారు. నేతలచే ఈ విధానము ప్రవేశపెట్టబడినచో మానవ నాగరికత నశించగా ప్రవేశపెట్టబడనిచో మానవ నాగరికత నశింపగలదు. అంటే బ్రాహ్మణులని రక్షించడం, బ్రాహ్మణుల్ని గౌరవించడం అనేటువంటిది ఒక రూల్ లాగా పాస్ అవ్వాలి గవర్నమెంట్ తోటి కూడా, అప్పుడు మాత్రమే సమాజం రక్షింపబడుతుంది అని చెప్తున్నారు. భగవద్భక్తులకు రక్షణము గాని ప్రత్యేకము మర్యాద గాని లోపించినప్పుడు సమాజం అంతయు నాశనము కాగలదు. కాబట్టి నాగరికత వినష్టమగునని నశించిపోవునని నక్ష్యతి అను పదము సూచించుచున్నది. దేవ పదముగా అంటే దేవతల యొక్క రాజమార్గముగా పిలువబడు నాగరికత విధానమే ఇచ్చట ఉపదేశించబడింది. దేవతలు భక్తియుత సేవ ఎందే పూర్తిగా లగ్నమై ఉందరు. అటువంటి మంగళకర పదమును తప్పక పరిరక్షించవలను. సంఘ పెద్దలు లేదా నేతలు బ్రాహ్మణులకు వైష్ణవులకు ప్రత్యేక గౌరవమును వసగనిచో మధురవాక్కులకే కాక సమస్త సౌకర్యములను వసగనిచో మానవ నాగరికత పురోగమన పదము నష్టమైపోగలదు. నారాయణుడే స్వయంగా దీనిని ఉపదేశింపగోరిన కనుకనే సనకాది మునులు అంతగా ప్రశంసించను. భగవంతుడిని ఎందుకు ఆయన అంతగా ప్రశంసిస్తున్నారంటే ఏదైతే మానవులందరూ ఆచరించాలో దాన్ని భగవంతుడే ఆచరించి చూపిస్తున్నారన్నమాట. బ్రాహ్మణులకి గౌరవం ఇవ్వడం. సత్తే అనభీష్టం ఇవ సత్వ నిధేర్ విదిత్సో క్షేమం జనాయ నిజ క్షేమం జనాయ నిజ శక్తి విరుద్ధృతారే నైతావతాత్రయది పరేర్భత విశ్వభర్తు తేజః క్షతం
त्वावनतस्य सते विनोदः समस्त सत्व गुण निधि वैनंदुन मंगल మంగళకర పదము నసింపవలనని నీవు ఎన్నడనూ కోరి ఉండలేదు. జనసామాన్యమునకు లాభమును గూర్చుట కొరకే నిజశక్తిచే నీవు దుష్టులను నశింపజేయుదు. ముల్లోకములకు అధిపతివి మరియు సమస్త విశ్వమునకు పోషకుడవు నీవే. కనుకనే నీ నమ్రత స్వభావముచే నీ తేజస్సు ఏమాత్రము తగ్గపోదు. పైగా అట్టి వినమ్రత ద్వారా నీవు దివ్యలీలను ప్రదర్శింతు. అంటే భగవంతుడు అణిగిమణిగి ఉండి ఒక ఇన్ఫీరియర్ గా మాట్లాడుతున్నారు కదా ఎవరితోటి, సనక సనందాదులతోటి. సో మీరు నన్ను క్షమించండి, నా భక్తులు లేకపోతే నా నా సేవకులు చేసినటువంటి తప్పుకు నేను బాధ్యుణ్ణి, నన్ను క్షమించండి, నన్ను శిక్షించండి. అంటే ఇదంతా కూడా భగవంతుడు బ్రాహ్మణులని చూపిస్తున్నటువంటి నమ్రత అనమాట. అలాంటి నమ్రత వినమ్రత కూడా, వినమ్రతలో కూడా భగవంతుడి యొక్క దివ్య లీలలు ఉంటాయి. అలాంటి వినమ్రత స్వభావం వల్ల కూడా నీ తేజస్సు ఇంకా పెరుగుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు అనమాట. ఎందుకు అంటే ఆయన ముల్లోకానికి అధిపతి అయ్యుండి కూడా, సమస్త విశ్వాన్ని పోషించేటువంటి వాడయ్యుండి కూడా, బ్రాహ్మణుల యడ ఆయన చూపిస్తున్నటువంటి వినమ్రత స్వభావం ఏదైతే ఉందో అది ఆయన యొక్క తేజస్సుని ఇంకా పెంచుతున్నాయి. ఇంకోటి ఏం చెప్తున్నారు, ఆయన ఒకవేళ ఏం చేసినా కానీ జనసామాన్యానికి లాభం కూర్చే విధంగానే చేస్తారు. జనసామాన్యానికి లాభం కూర్చడానికే ఆయన అవతారాలు తీసుకుంటారు, జనసామాన్యానికి లాభం కూర్చడం కోసమే అసురులను చంపుతారు. అలాంటి ఆయన ఒకవేళ ఇప్పుడు బ్రాహ్మణుల యొక్క వినమ్రంగా ప్రవర్తించినా కానీ అది కూడా జనసామాన్యులకి మంచి చేయడం కోసమే. ఎందుకు, అలా చేయడమే జనసామాన్యానికి మంచి జరుగుతుంది కాబట్టి. ఈయన చూసి, భగవంతుడిని చూసి, ఓకే భగవంతుడే ఇలా చేశారు బ్రాహ్మణుల యొక్క కాబట్టి మనం కూడా అలానే ఉండాలి అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది కాబట్టి. గోపాల బాలకుడిగా అయినందున లేదా కుచేలుడికి మరియు నందమహారాజు, వసుదేవుడు, ధర్మరాజు, పాండవ మాత యొక్క కుంతీదేవి వంటి ఇతర భక్తుల గౌరవమును వసిగినందున శ్రీకృష్ణ భగవాను స్థితి ఏనాడును తగ్గిపోలేదు. కృష్ణ భగవానుడిగా అవతరించినప్పుడు ఆయనకంటే పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు అనమాట వీళ్ళందరూ కూడా. ఎవరు? నందమహారాజు, వసుదేవుడు, ధర్మరాజు, పాండవుల యొక్క మాత అయినటువంటి కుంతీదేవి, వీళ్ళందరికీ కూడా నమస్కారం చేసేవాళ్ళు. కృష్ణ భగవానుడు కలిసినప్పుడల్లా వాళ్ళ పాదాలకు నమస్కారం చేసేవాళ్ళు అనమాట. సో అంటే ఇప్పుడు కృష్ణుడి కంటే వాళ్ళు ఎక్కువేం కాదు, కానీ ఆ లోకంలో అక్కడ అవతరించినప్పుడు వయసులో వాళ్ళందరూ పెద్దగా ఆయనకి పెద్దగా నిలబడి ఉన్నారు కాబట్టి ఒకవేళ ఆయన నమస్కరించకపోతే చూసేటువంటి వాళ్ళందరికీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని గౌరవించవసరం లేదు అనేటువంటి ఒక భావం అనేది వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఆయన పెద్దవాళ్ళను కూడా గౌరవించేవాడు అనమాట. అతడు పూర్ణ పురుషోత్తముడకు భగవానుడని ఎల్లరూ ఎరిగి ఉండిరి. అయినను అతని నైజము ఆదర్శనీయముగా ఉండెను. శ్రీకృష్ణ భగవానుడు సచిదానంద విగ్రహుడు. అతని రూపము పూర్తిగా ఆధ్యాత్మికమే, జ్ఞానానందమయమే, అది నిత్యమైనది. జీవులందరూ ఆ దేవదేవుని అంశలే అయినందున ఆదిలో వారును నిత్య రూపము యొక్క గుణమునకే చెంది ఉండిరి. కానీ మాయా సంపర్కమునకు వచ్చినప్పుడు విస్మృతి కారణమున వారి సహజ స్థితి కప్పబడిపోవు. శ్రీకృష్ణ భగవాను ఆవిర్భావమును ఈ స్ఫూర్తితోనే మనము అవగాహన చేసుకున్నట్టు యత్నించబడడం. బృందావనమున అంటే మనం అందరం కూడా మాయ యొక్క ప్రభావంతో మనమే ఎవరు అనేటువంటి విషయం మర్చిపోయాం. యాక్చువల్గా మన యొక్క ఆధ్యాత్మిక స్వభావాన్ని మనం మర్చిపోయి మనం మాయ యొక్క ప్రభావంలో ఉన్నాం కాబట్టి మన స్వభావమే మనకు తెలియనప్పుడు మరి భగవంతుడి గురించి మనం ఏం తెలుసుకోగలుగుతాము? అంటే శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మరి మామూలుగా మనలాంటి కర్మలే చేస్తున్నారు పెద్దవాళ్ళని గౌరవించడం లేదు. అంటే మరి భగవంతుడి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కుంతీదేవినో లేకపోతే యుధిష్ఠరునో వీళ్ళని గౌరవించాల్సినటువంటి అవసరం ఆయనకి ఏముంది? అంటే ఆయన అలా చేయడం అనేది ఏ విధంగా అయితే సనక సనందాదులు మనకి చెప్తున్నారో ఆ విధంగా అర్థం చేసుకోవాలి తప్ప ఈయన సామాన్య మానవుడే, మనలాంటి వాడే, అందుకనే ఆయన కూడా గౌరవిస్తున్నాడు అనేటువంటి భావంలో మనం అర్థం చేసుకోకూడదు అనమాట. కనక సనందాదులు ఏం చెప్తున్నారు, ఇంకొకరికి ఉదాహరణగా నిలబడడం కోసం మాత్రమే నువ్వు అలాంటి కర్మలన్నీ చేస్తున్నావు అని చెప్తున్నారు. బృందావనమున అతడు నిత్యముగా గోపాలుడే. అతడే కురుక్షేత్ర రణరంగమునకు నాయకుడు. అతడే పరమైశ్వర్యవంతుడుకు ద్వారకా నగర రాజు. అతడే బృందావన గోపికామణుల ప్రియుడు. భద్ద జీవుల ఎడ అతని నిజస్వభావమును చూపుడి కారణమున ఆ దేవదేవుని అవతారములన్నీను అర్థవంతములై ఉన్నవి. భగవానునితో తమకు గల సంబంధమును
భద్రజీవుడు మరిచి ఉందరు వారి లాభము కొరకే అతడు సమస్తమును వనరించి చూడు. శ్రీకృష్ణుని ఇచ్ఛా మాత్రమున అర్జునుని ద్వారా కురుక్షేత్ర రణరంగమున బల ప్రదర్శనము జరిగి ఉండను. అదీను అవసరమైనదే. జనులు అతిగా అధర్మవర్తులు అయినప్పుడు బల ప్రయోగము అవసరము. ఆ సందర్భంలో అహింస అనునది మూర్ఖత్వమే కాదు. ఒకవేళ మహాయుద్ధమే జరిగిన అంటే కురుక్షేత్ర రణరంగంలో ఒకవేళ అలాంటి ప్రపంచ యుద్ధమే జరిగి ఉన్నా కానీ అది కూడా అక్కడ భగవంతుడు కోరుకొని భగవంతుడు నియామకంతో అర్జునుడి ద్వారా ఆ యుద్ధం జరగడం అనేది జరిగింది. అది కూడా అవసరమే. అది అలాంటి హింస అనేది కూడా అవసరమే. అలాంటి హింస ఎప్పుడంటే అధర్మవర్తులతోటి రాజ్యం మొత్తం పరిపాలించబడినప్పుడు అలాంటి అధర్మవర్తుల్ని నశింపచేయటం అనేది కూడా అవసరమే. ఒకవేళ అలాంటి సందర్భంలో కూడా అహింస అహింస అంటే కనుక అది మూర్ఖత్వం అవుతుంది అని చెప్పేసి ఆస్మాసు వాయా ఉచితో ద్రియతాం సదండో ప్రభుజీ ఇంకొకసారి చెప్పరా ఇది కింది లైను. యో అనాగసో యో అనాగసో వయమయుజక్షహి వయుమయజక్షహి కిల్బిషేణ కిల్బిషేణ. హే భగవాన్, ఈ ఇరువురు అమాయకులకు లేదా మాకు నీవు ఏ శిక్ష విధించగోరును కపటరహితముగా మేము అంగీకరిద్దాం. దోషరహితులైనటువంటి ఇరువురిని శపించుదామని మేము అవగతం చేసుకుంటుంది. వాళ్ళు మాత్రమే తప్పు చేయడం కాదు, మేము తప్పు చేసాము కాబట్టి వాళ్ళని ఏం శిక్షిస్తారో మమ్మల్ని ఏం శిక్షిస్తారో మీరే నిర్ణయించండి అని చెప్పేసి ద్వారపాలకులకు జయా విజయులు తాము శపించుటను సనకాది ఋషులు ఇప్పుడు నిరసించుచున్నారు. భగవత్ సేవలో ఉన్నవారు ఏ స్థితి అందులో దోషులు కాబోరు అని వారు ఇప్పుడు ఎరుగుటయే అందులకు కారణం. అంటే వాళ్ళు భగవంతుడి యొక్క సేవలో ఉన్నారు. ఒక్కటి ఇప్పుడు మనం ఇక్కడ ఈ శ్లోకం నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, భగవంతుడి యొక్క సేవలో ఎవరైనా సరే ఏదైనా కర్మ తప్పు చేసినా కానీ అందులో తప్పుపడదు. ఎందుకు అంటే భగవత్ సేవలో చేసినప్పుడు తప్పు కూడా ఒప్పి అవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది, జయా విజయులు చేస్తున్నటువంటిది భగవంతుడికి సేవ. సో అందుకనే వాళ్ళు ఏం చేసినా కానీ దాన్ని తప్పు పట్టకూడదు, కానీ మేము తప్పు పట్టాము వాళ్ళని శిక్షించాము కాబట్టి మేము తప్పు చేసాము అని అంటున్నారు. భగవత్ సేవయందు పరిపూర్ణముకు శ్రద్ధ కలిగిన వాడు లేదా దివ్యముకు ప్రేమయుత సేవయందు నెలకొనియుండు వాడు దేవతల సమస్త శుభగుణములను కలిగియుండును అని చెప్పబడి కనుక భక్తుడు ఏనాడునూ దోషపూరితుడు కాబోడు. ఒకవేళ యాదృచ్ఛికముగా లేదా ఏదైనా తాత్కాలికముకు ఏర్పాటు కారణమున అతడు దోషి అయినట్లుగా గోచరించినను దానిని ఎంత గంభీరమైనదిగా తీసుకునరాదు. అందుకనే ఎవరైనా సరే భక్తుడు చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి తప్పులు దొరుకుతాయి అన్నమాట. ఆ ఫ్లోలో అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని పదాలు తప్పు రావచ్చు, లేకపోతే కొన్ని కొన్ని నెంబర్స్ తప్పు రావచ్చు. మనకి ఒకవేళ అది తప్పు అని తెలిసినా కానీ మనం తప్పు ఏలెత్తి చూపించకూడదు అన్నమాట. సో అదే ఇక్కడ చెప్తున్నారనమాట. భగవత్ సేవలో అలాంటివన్నీ కూడా యాదృచ్ఛికంగా జరుగుతూ ఉంటాయి, యాదృచ్ఛికంగా జరిగిన దాన్ని ఏలెత్తి చూపకూడదు అని చెప్తారు. దివ్యముకు ప్రేమయుత సేవయందు నెలకొనియుండు వాడు దేవతల సమస్త శుభగుణములను కలిగియుండునని చెప్పబడ్డాయి. కనుక భక్తుడు ఏనాడును దోషపూరితుడు కాబోడు. ఒకవేళ యాదృచ్ఛికముగా లేదా ఏదానే తాత్కాలికముకు ఏర్పాటు కారణమున అతను దోషి అయినట్లుగా గోచరించినను దానిని అంత గంభీరమైనదిగా తీసుకునరాదు. కనుకనే జయా విజయాలను శపించిన విషయమున ఇచ్చట పశ్చాత్తాపము వెలిగించబడింది. తమ స్థితి రజస్తమో గుణముల యందు ఉన్నట్లుగా సనకాదులు ఇప్పుడు తలంచుచున్నారు. భగవానుడు వసగినటువంటి ఏ విధముకు శిక్షణ అయినను అంగీకరించుటకు వారు సిద్ధపడి
కనుకనే భక్తులతో వ్యవహరించినప్పుడు తప్పులు ఎన్నిటకు మనము యత్నించరాదు. శ్రద్ధతో భగవత్ సేవ యందు నెలకొని ఉన్నవాడు ఒకవేళ ఘోరాపరాధము కావించినట్లు కనిపించినను అతన్ని సాధువుగానే పరిగణించవలనని భగవద్గీత యందు నిర్ధారించబడి ఏవియో కొన్ని పాత అలవాట్ల కారణమున అతను తప్పు చేసినా చేసి ఉండవచ్చు, కానీ అతను భగవత్ సేవలో నెలకొని ఉన్నందున ఆ దోషమును గంభీరమైనదిగా భావించరాదు. చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం ఇవన్నీ చదువుతాం కానీ ఆచరించే సమయానికి వచ్చేసరికి మనకి ఇవన్నీ గుర్తురావు, అది మన ప్రాబ్లం. ఎవరైనా సరే నిజమైనటువంటి భక్తులే ఏదైనా విషయం చెప్పినప్పుడు ఒకవేళ చదివినటువంటి వాళ్ళు మనకే అలా జరుగుతుంటది అనమాట. ఇంకా ఈ భాగవతం చదవనటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళకి అలాంటి విషయాలన్నీ తెలియని కూడా తెలియవు అనమాట. శ్రీ భగవాను వాచ ఏతౌ సురేత రగతిం ప్రతిపద్య సద్యః సంభ సంభృత సమాధ్యనుబద్ధయోగౌ భూయ సకాశము పయాస్యత భూయ సకాశము పయాస్యత ఆశుయో వః చోపోమయైవ నిమితస్తదవేత విప్రాః భగవానుడు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చిన ఓ బ్రాహ్మణులారా, వీరికి మీచే వసగబడినటువంటి శాపము మొదట నా చేతనే నిర్ణయింపబడింది అని తెలుపు. కనుక దానవ వంశమును వీరు జన్మించగలరు, కానీ క్రోధముచే తీవ్రతరమైనటువంటి ఏకాగ్రత ద్వారా వీరు ఆలోచన యందు నాతోనే దృఢముగా కలిగి ఉండి శీఘ్రమే నా సన్నిధికి తిరిగి వద్దురు. మీరేం వర్రీ కామాకండి, మీరేదో చేసేయని మీరు అనుకోబాకండి, నేను చేసినటువంటి ఏర్పాటే ఇది, నాకు అలా చెయ్యాలి అని అనిపించింది కాబట్టి మీరు వాళ్ళకి అలాంటి శాపం ఇచ్చారు అని చెప్పేసి భగవంతుడు ఇక్కడ బ్రాహ్మణులు ఉద్దేశించి, అంటే ఎవరండి బ్రాహ్మణులు అంటే ఇక్కడ సనకాదులు ఉద్దేశించి అంటున్నారు అన్నమాట. మీచే వసగబడినటువంటి శాపం మొదట నా చేతనే నిర్ణయింపబడినది అని మీరు తెలుసుకోండి. కాబట్టి వీళ్ళు దానవ వంశంలో జన్మిస్తారు, కానీ క్రోధము చే తీవ్రమైనటువంటి ఏకాగ్రత ద్వారా వీరి ఆలోచన యందు నాతోనే దృఢముగా కలిసి ఉండి శీఘ్రమే నా సన్నిధికి తిరిగి వద్దురు. అంటే వీళ్ళు దానవ కులంలో పుట్టినప్పుడు కూడా వాళ్ళు ఎలా ఉంటారంట, వాళ్ళకు ఉన్నటువంటి అతి క్రోధంతో కూడా వాళ్ళ యొక్క ప్రతి ఆలోచనలోనూ నేనే ఉంటాను, అలా ఉండడం వల్ల అసురు కులంలో జన్మించినా కానీ వాళ్ళు నల్లి త్వరగా నా దగ్గరికి రాగలుగుతారు అని చెప్తున్నాను. ద్వారపాలకులకు జయా విజయులకు మునుల చే వసగబడినటువంటి శాపము తన చేతనే నిర్ణయింపబడినది అని నారాయణుడు పలికారు. భగవద్ అనుభూతి లేనిదే ఏదీను జరగబోదు, భగవద్ అనుమతి లేనిదే ఏదీను జరగబోదు. వైకుంఠమునందున్నటువంటి ఇరువురును భక్తులకు శాపము వసుగుట యందు ఒక ప్రణాళిక కలదు అని అవగతమవు. వైకుంఠమునందున్నటువంటి ఇరువురు భక్తులకు శాపము వసుగుట యందు ఒక ప్రణాళిక కలదు అని అవగతమవుతున్నారు. ఆ దేవదేవుని ప్రణాళికను పలువురు ప్రామాణికులు వివరించి ఉంటారు. ఏంటి ఆయన ప్రణాళిక, ఎందుకు అలా వాళ్ళిద్దరికి శాపం ఇవ్వాలి అని అనుకున్నారు అనేటువంటి దానికి కూడా కొంతమంది భక్తులు వివరణ ఇచ్చారట. భగవానుడు కొన్ని మార్లు యుద్ధమాచరించవాలని కోరుచుండును, అంటే భగవంతుడికి కూడా యుద్ధం చేయాలి అనేటువంటి కోరిక ఉంటుంది అనమాట. భగవంతుడు ఎవరితోటి యుద్ధం చేయరు కదండి, ఆయనకి యుద్ధం చేయాల్సినటువంటి అవసరం కూడా రాదు. కాబట్టి ఆయనకి కొన్ని కోరికలు ఉన్నాయంట, యుద్ధం చేయాలి అనేటువంటిది ఆయన కోరిక. యుద్ధము చేయవలను అనే భావన భగవాన్ని ఎందు నెలకొని ఉండదు, లేనిచో యుద్ధము అనే విషయం ఎట్లు ప్రకటమై ఉండేది, అంటే ఆయన కోరుకోకపోతే ఈ భౌతిక లోకంలో కూడా యుద్ధం అనేటువంటిది ఉండదు. దేవదేవుడే సమస్తమునకు మూలము కనుక క్రోధము పోరాటము అనేవి అతని ఎందే కలవు. అతడు యుద్ధమాచరింపగోరినప్పుడు ఒక శత్రువును వెదకవలను కదా, కానీ వైకుంఠమునందు ప్రతి ఒక్కరూ అతని సేవ ఎందే పూర్ణముగా లగ్నమై ఉన్నందున అసలు శత్రువే ఉండబోడు. కనుకనే తన యుద్ధ కోరికను ప్రదర్శించుటకు దేవదేవుడు కొన్ని మార్లు అవతార పురుషమున అవతార రూపమున భౌతిక జగత్తుకు అరిదించు. ఆయన కోరికలు తీర్చుకోవడం కోసం
మనలాగనే మనం ఎలా అయితే మన కోరికలు తీర్చుకోవడం కోసం మామూలు వ్యక్తులుగా ఎలా వస్తామో అలానే భగవంతుడు కూడా ఆయన కోరికలు తీర్చుకోవడం కోసం అవతార పురుషుడుగా వస్తారు. భక్తులను రక్షించుటకు భక్తి రహితులను అగు వారిని నశింపజేయుటకు శ్రీకృష్ణ భగవానుడు అవతరించుడని భగవద్గీత యందు తెలుపబడింది. భక్తి రహితులు భౌతిక జగమనందే గోచరింతురు గాని ఆధ్యాత్మిక జగమనందు కాదు. కనుక భగవానుడు యుద్ధమాచరింపగోరినప్పుడు ఈ జగత్తుకు రావాల్సిందే, కానీ ఆ దేవదేవునితో పోరగల వారు ఎవరు? ఎవరినూ అతనితో యుద్ధమాచరింపలేరు. భౌతిక జగమందలి లీలలన్నీను ఆంతరంగికులతోనే గాని అన్యులతో నిర్వహింపబడినందున శత్రువు యొక్క పాత్ర పోషణము కావింపగలిగే భక్తుని కొరకే అతను వెదకవలసినదే. ఓ అర్జున, నీవు నేను ఈ భౌతిక జగమున పలుమార్లు అవతరించి అవి నీవు మరచితివు గాని నాకు జ్ఞాపకం ఉన్నవి అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పలికినప్పుడు పలికినట్లు భగవద్గీత యందు కలదు. ఆ విధంగా భౌతిక జగమునందు తనతో యుద్ధమాచరించుటకు భగవాను జయా విజయులు ఎన్నుకోబడి. అంటే ఒకవేళ భగవంతుడు కూడా యుద్ధం చేయాలి అనేటువంటి కోరిక ఒకవేళ ఉన్నప్పుడు ఆ కోరికని ఆధ్యాత్మిక లోకంలోనే తీర్చుకోవడం అనేది సాధ్యం కాదు. ఎందుకు అంటే ఆధ్యాత్మిక లోకంలో శత్రువు అనేటువంటి వాళ్ళే ఆయనకి లేరు, అందరూ కూడా ఆయనకి సేవకులే. కాబట్టి ఆయన కోరిక తీర్చుకోవాలి అంటే ముందు ఆయన శత్రువుని ఎత్తుక్కోవాలి, ఆ శత్రువునే జయా విజయులు. సో జయా విజయులను ముందు భౌతిక లోకానికి పంపించి భగవానుడు కూడా ఈ భౌతిక లోకానికి వచ్చి జయా విజయులతో ఆయన శత్రువుల పాత్ర పోషణ చేసే విధంగా ఆయన యొక్క భక్తులని ఈ లోకంలోకి పంపించారు. సో ఈ భౌతిక లోకంలోకి వచ్చి శత్రువులుగా మనకి కనిపిస్తున్నటువంటి వాళ్ళు కూడా భగవంతుడి యొక్క ఏర్పాటుతోటి శత్రువులుగా వాళ్ళు పాత్ర పోషణ చేస్తున్నారు అని. ఆ కారణంనే ఋషులు దేవదేవుని చూడ అరుదించుట యాదృచ్ఛికముగా ద్వారపాలకులకు శపింపబడుట జరిగిపోయింది. వారిని భౌతిక జగమునకు కొంత సమయమునకై అంటే శాశ్వతం కాదు కొంతకాలం కోసం పంపుట భగవాను యొక్క కోరికయే. కనుకనే నాటక స్థలిపై ఒకరు ఆ నాట్య రంగపు యజమానికి శత్రువుగా పాత్ర పోషణము భావించినట్లు అంటే ఆ నాటకం కులది సమయమునికే అయ్యుండడి సేవకుడు మరియు యజమాని నడుము గల శాశ్వతమగు శత్రుత్వం లేనట్లుగా అసుర జనులలోనికి పోవునట్లుగా సురజనులు మునులచే శపింపబడి. సురజనులు అంటే భగవంతుడి యొక్క లోకంలో భగవంతుడి యొక్క ధామంలో ఉండేటువంటి వాళ్ళు సురజనులు. సో అలాంటి వాళ్ళని అసురజనులుగా సృష్టింపబడడం అనేది మునుల యొక్క శాపం వల్ల జరిగిందన్నమాట. భక్తుడు దానవ కులమున బడయుట భక్తుడు దానవ కులమున బడుట ఆశ్చర్యకరమే అయినను అది అంతయు ప్రదర్శన మాత్రమే. బూటకపు యుద్ధము ముగిసినంతనే భక్తుడు భగవానుడు ఇరువురును తిరిగి ఆధ్యాత్మిక లోకములందు ఒక్కడిగా జతకూడగలరు. ఈ విషయము ఇచ్చట స్పష్టముగా వివరించబడింది. సారాంశం ఏమనగా ఆధ్యాత్మిక జగము నుండి ఎవ్వరూ పతనము చెందవురు. ఇది శాశ్వత ధామము అగుటయే అందులకు కారణం. అంటే ఒకవేళ ప్రశ్నించవచ్చు, ఏమండి అంటారు కదా, మీరు కనుక ఒకవేళ ఆధ్యాత్మిక లోకానికి కనుక వెళ్ళగలిగితే ఈ భౌతిక లోకంలో ఉన్నప్పుడు మీ కర్మల ద్వారా మీరు ఒకవేళ ఆధ్యాత్మిక లోకానికి చేరుకునేటువంటి స్థాయి వరకు కనుక వస్తే ఎప్పుడైతే నా ధామానికి చేరతారో మళ్ళీ వాళ్ళకి ఈ భౌతిక లోకంలో జన్మ మృత్యువులు తీసుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఆధ్యాత్మిక లోకం నుంచే కదా జయా విజయులు ఎలా వచ్చారు అని ఎవరైనా అడగచ్చు. దానికి ప్రశ్నకి ఆ ప్రశ్నకి సమాధానం అనమాట. అంటే ఆధ్యాత్మిక లోకంలో ఉన్న వాళ్ళు కూడా పతనం చెందుతారా భౌతిక లోకానికి అనేటువంటి ప్రశ్నకి సమాధానం అనమాట. ఒకవేళ వచ్చినా అది భగవంతుడి కోరిక మీదకి వస్తారు, భగవంతుడు కోరిక తీర్చడం కోసం వస్తారు, అది కూడా భగవత్ సేవే. సో అలా వచ్చి భగవంతుడి యొక్క కోరికను తీర్చి మళ్ళీ వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోతారు, మళ్ళీ వాళ్ళని భగవద్ధామానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా భగవంతుని తీసుకుంటారు. సో సారాంశం ఏమనగా ఆధ్యాత్మిక జగము నుండి ఎవ్వరూ పతనము చెందబోరు, అది శాశ్వత ధామం ఒకటయే అందులకు కారణం. కానీ కొన్ని మార్లు భగవానుడు కోరినట్లుగా భక్తులు ఈ భౌతిక జగత్తుకు ప్రచారకులు లేదా దానవుల రూపమును అరుదింతారు. రెండింటి వెనుక భగవత్ ప్రణాళిక ఒకటి కలదు అని మనము గ్రహించవలెను. ఉదాహరణకు బుద్ధుడు అవతారమే అయినను భగవానుడు లేడు అనుచు నాస్తికత్వమును ప్రచారము చేశారు. శ్రీమద్ భాగవతమునందు వివరించినట్లుగా వాస్తవమునకు దాని వెనుకను ఒక ప్రణాళిక కలదు. అంటే ప్రతిదీ జరిగేటువంటి ప్రతి దాని వెనుక కూడా భగవంతుడి యొక్క ప్రణాళిక అనేటువంటిది ఉంటుంది. భగవద్భక్తులే గురువుల రూపంలో ఆధ్యాత్మిక ఆచార్యుల రూపంలోనూ రావడం అనేది జరుగుతుంది ఈ భౌతిక లోకంలోకి. అంటే బద్ధజీవులుగా కాదు, అంటే మనలా కాదు. మరి
గురువుల రూపంలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మరి వీళ్ళందరూ ఎందుకు భౌతిక లోకంలో వీళ్ళందరూ ముక్త పురుషులైనప్పుడు అని అనుకోవచ్చు, కానీ అది కూడా భగవంతుడి యొక్క ప్రణాళిక. లేదు అంటే అసురులుగా కూడా జన్మ తీసుకోవచ్చు, అసురులుగా జన్మ తీసుకుని కూడా వాళ్ళు భగవంతుడే వాళ్ళు ఎప్పుడు కూడా, ఇప్పుడు చూడండి కంసుడు కానీ లేకపోతే హిరణ్యకృష్ణుడు కానీ హిరణ్యాక్షుడు కానీ వాళ్ళు ఉన్నంతసేపు కూడా శత్రుభావంతో అయినా సరే భగవంతుడే వాళ్ళు స్మరించారు. ప్రేమతోటి మనం భగవంతుడిని స్మరించిన దానికంటే ఎక్కువ శత్రుభావంతో వాళ్ళు భగవంతుడిని స్మరించారు. సో అందుకనే వాళ్ళు అసుర జన్మలో ఉన్నా కానీ వాళ్ళు భగవంతుడిని మర్చిపోలేదు. సో అది ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే భగవంతుడి యొక్క ప్రణాళికతోటే భక్తులు అనేవాళ్ళు భగవద్ భౌతిక లోకంలోకి రావడం అనేది జరుగుతుంది. అది ఇంకొకటి ఉదాహరణ కూడా చెప్పారు ఇక్కడ, బుద్ధుడి యొక్క అవతారం. బుద్ధుడి యొక్క అవతారం భగవంతుడే స్వయంగా అవతరించినా కానీ భగవంతుడే లేడు అని ప్రచారం చేసినటువంటి బుద్ధావతారాన్ని కూడా ఇక్కడ చెప్తున్నారు అనమాట. నాస్తికత్వాన్నే ప్రచారం చేశారు. ఎందుకు అంటే దాని వెనక కూడా భగవంతుడికి ఏదో ప్రణాళిక ఉంది అని చెప్తారు. వైకుంఠం తదధిష్టానం బ్రహ్మదేవుడు పలికిన దేవదేవుడు ఒక వైకుంఠ నాథుని ఆ విధముగా స్వయం ప్రకాశమాన ఒక వైకుంఠ లోకమునందు గాంచిన పిలుపు ముందు ఆ దివ్యధామముని వీడిని అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాత భగవంతుడు వాళ్ళకి చెప్పారు, మీరేం భయపడకండి, ఇదంతా కూడా నా ప్రణాళికే, నేను వాళ్ళని అసురులుగా పంపిస్తాను అనేటువంటి విషయాన్ని భగవంతుడు చెప్పేశారు. ఆ తర్వాత సనక సనందాదులు అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోయారు అన్నమాట. భగవద్గీత ఎందు తెలపబడినట్లు మరియు ఈ శ్లోకం నందు నిర్ధారింపబడినట్లు భగవాను యొక్క దివ్యధామము స్వయం ప్రకాశమానము. ఈ శ్లోకంలో కూడా బ్రహ్మదేవుడు చెప్తున్నారు. ఈ శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారు? బ్రహ్మదేవుడు దేవతలకు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? స్వయం ప్రకాశమానటువంటి లోకం నుంచి సనక సనందాదులు అక్కడి నుంచి మాయమైపోయి వెళ్ళిపోయారు. అంటే ఆ లోకం యొక్క వర్ణనలో ఇది కూడా ఒక గుణం అనమాట. భగవంతుడి యొక్క లోకం అనేది స్వయం ప్రకాశమానం అనేటువంటి, అంటే దానికి సూర్యుడు చంద్రుడు యొక్క కాంతి అవసరం లేదు. భగవద్గీతలో కూడా అదే విషయాన్ని చెప్పబడింది. ఆధ్యాత్మిక ప్రపంచంలో సూర్యుడు కానీ చంద్రుడు కానీ విద్యుత్తులు కానీ అవసరం లేదు అని భగవద్గీత ఎందుకు తెలుపబడింది. ఆత్మగల లోకములన్నీను స్వయం ప్రకాశమానములు, స్వయం పరిపూర్ణములు, స్వతంత్రములు అని ఈ విషయంలో సూచించడం. అతడు గల ప్రతిదీను పరిపూర్ణమైనదే. వైకుంఠ లోకమునకు ఒక మారు ఏగిన వాడు వెనుకకు మరలి రాడు అని శ్రీకృష్ణ భగవానుడు పలికారు. అనగా వైకుంఠ లోక వాసులు భౌతిక జగమునకు ఎన్నడను మరలి రారు. కానీ జయా విజయులకు సంబంధించిన విషయం మాత్రం కొద్దిగా భిన్నమై ఉన్నది. వారు ఈ భౌతిక జగత్తుకు కొద్ది సమయములకు మన కొరకై వచ్చి తిరిగి వైకుంఠ లోకమునకు తరలిపోయి. జయా విజయుల విషయం మామూలు విషయం కాదండి. వాళ్ళు వచ్చారు అంటే వైకుంఠ లోకానికి వెళ్ళి వాళ్ళు తిరిగి వచ్చినట్లు అనుకోకూడదు. అది భగవంతుడి యొక్క ప్రణాళికలో వచ్చారు వాళ్ళు. స్వయంగా భగవంతుడే వస్తున్నప్పుడు భగవంతుడి యొక్క ప్రణాళికలో కూడా కొంతమంది భక్తులు కూడా రావాల్సి ఉంటుంది అనమాట. ఆపుదామండి ఈరోజుకి ఇక్కడికి. మాతాజీ సమరైజ్ చేయండి. మాతాజీ హరే కృష్ణ. ప్రభుజీ ప్రభుజీ వాళ్ళు మనము సనకర సనాదులు మాట్లాడుతున్నప్పటి నుండి క్లాస్ స్టార్ట్ చేసాము. అంటే లక్ష్మీదేవి కూడా ఆయన సేవ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అదే విధంగా అంటే ఎంత మందికి సేవలు చేసేవారే కానీ వరాలు ఇచ్చేవారు భగవంతుడు సేవలు చేసేవారే కానీ వాళ్ళకి ఎవ్వరు కూడా భగవంతునికి వరాలు ఇచ్చేవారు కాదు అని. అంటే అంత గొప్ప వాళ్ళు ఎవరు లేరు దేవాది దేవునికి వరాలు ఇచ్చేవారు అని. అదేవిధంగా భగవంతుణ్ణి ఒకవేళ వైకుంఠంలో మనం చూడాలంటే అందరూ కూడా భగవంతునిలాగానే ఉంటారు. కాకపోతే భగవంతుని వక్షస్థలం పైన శ్రీవాస్తవ అనే చిహ్నం ఉంటుంది, దాంతో మనం భగవంతుని గుర్తించవచ్చు అని తెలుసుకున్నాము. మళ్ళీ ఋషులు మునులు సనక సనాదులు అంటూ ఉంటారు, బ్రాహ్మణుల ధూళి మిమ్మల్ని పునీతులు చేయలేదండి, మీరే ఇంకా చాలా దానికన్నా గొప్పవాళ్ళు. బ్రాహ్మణుల వలన వైష్ణవుల వలన
మీరు అంటున్నారు కానీ ఇది సాధ్యం కాదు అని వాళ్ళు భగవంతుణ్ణి అనడం జరిగింది. అదేవిధంగా లక్ష మంది లక్ష్మీదేవులందరూ అక్కడ ఉంటారు, లక్ష్మి అంత ఉన్నా కానీ మీకు వాళ్ళు ఆయనకి ఆకర్షణ భగవంతునికి ఆకర్షణ అవ్వటం లేదు అని తెలుసుకున్నాం. అదేవిధంగా తులసి కూడా ఎప్పుడు కూడా ఆయన పాదాల చెంతనే ఉంటుంది, అప్పుడప్పుడు లక్ష్మీదేవికి కూడా ఈర్ష కలుగుతుంది అని తెలుసుకున్నాం. అంటే అంతటి దేవాదిదేవుని గురించి మునులు ఈ విధంగా చెప్తున్నారు. బ్రాహ్మణుల కరుణ అనేది అదంతా మీకు లేదు, కేవలం మీ ఐశ్వర్యము మీ ఆకర్షణ వీటి కారణాలే అని చెప్తుంటారు. వీటి కారణాల వల్ల మీరు చాలా గొప్పవాళ్ళు కానీ బ్రాహ్మణులు మాత్రం కాదు అంటుంటారు. అయితే ఇంకా చెప్తూ ఉంటారు మునులు, భగవంతుడా మీరు సాక్షాత్తు ధర్మ ప్రభువై ఉన్నారు, మీరు మూడు యుగాలలో కూడా అవతరించి స్థావర జంగమల విశ్వాలన్నింటినీ సంరక్షిస్తున్నారు, మీరు రజోతమో గుణాల నుండి మమ్మల్ని దయతో తొలగించండి అని కూడా వాళ్ళు భగవంతునితో ప్రాధేయపడడం జరిగింది. అంటే అదేవిధంగా ఇంకా ఏం చెప్తున్నారంటే తపస్సు శుచిత్వము దయతో మమ్మల్ని రక్షించబడతాము. కలియుగంలో భగవానుడు చైతన్య మహాప్రభువులాగా అవతరించాడు అని ఈ విషయంలో కూడా వాళ్ళు చెప్పారు. సనకాది ఋషులు కూడా వాళ్ళకు కూడా రజోగుణము తమో గుణము కలిగి ఉన్నాయి, అందుకే వాళ్ళు అక్కడ వైకుంఠంలో వాళ్ళని శపించారు. అందుకని వాళ్ళు చెప్తుంటారు దేవతలకు కూడా ఇలాంటి తమో మత్తె రజోగుణాలను కొంచెం తొలగించండి అని వాళ్ళు ప్రార్థించడం జరిగింది. మళ్ళీ ఈరోజు మనము పరస్త్రీలతో అక్రమ సంబంధము, మత్తు పానీయాలను సేవించడము, కృష్ణ ప్రసాదాన్ని తీసుకోకపోవడం కూడా అవి మంచిది కాదు అని తెలుసుకున్నాము. కేవలము తపస్సు శుచిత్వము కరుణ ఇలాంటివన్నీ ఒక భక్తునికి ఉండాలని తెలుసుకున్నాము. ఇంకా అదే విధంగా మునులు చెప్తూ బ్రాహ్మణను రక్షించకపోతే ఏమవుతుంది, బ్రాహ్మణను రక్షించాలి అని చెప్తారు. అయితే వాళ్ళకు కూడా కొంచెం భయం అనేది కలిగింది, ఎందుకంటే జయా విజయలను శపించడం వల్ల మాకు కూడా ఏమైనా దోషం వచ్చేసిందేమో, అందుకనే వాళ్ళు ఈ విధంగా భగవంతుని కూడా ప్రార్థించడం జరిగింది. అయితే ఇంకా ఈ విషయం తెలుసుకున్నప్పుడు మనం కూడా మహాజనులనే ఫాలో కావాలి. అంటే మహాజనులు అంటే గురువులు, వాళ్ళని ఆశ్రయించాలి. కానీ కేవలం శాస్త్రాల ద్వారా మనం ఏమన్నా విద్యని భగవంతుని తెలుసుకోవాలనుకుంటే అది కరెక్ట్గా సాధ్యం కాదు అని కూడా తెలుసుకున్నాము. అయితే బ్రాహ్మణులు అనేవాళ్ళు చాలా ఎప్పుడు రక్షించబడాలి, ఎందుకంటే వాళ్ళు మన ఫేస్లో అంటే ముఖ భాగంలో ఉంటారు కాబట్టి వాళ్ళని రక్షించాలి. అన్ని భాగాలు కూడా ఇంపార్టెంటే, క్షత్రియులు వైశ్యులు శూద్రులు కూడా ఇంపార్టెంటే, కానీ తల భాగంలో ఉన్న బ్రాహ్మణులు చాలా ఇంపార్టెంట్. కనీసం వాళ్ళని భక్తితో కానీ ప్రేమతో కానైనా చూడాలి అని, బ్రాహ్మణులను గౌరవించాలని తెలుసుకున్నాము. అదేవిధంగా భగవంతుడు ఒకవేళ మనను ఉద్ధరించడం కోసం, మన లాభం కోసం, జనసామాన్యుల లాభం కోసం అనేక అవతారాలను తీసుకున్నాడు. ఆ అనేక అవతారాలు తీసుకున్నప్పుడు కూడా ఆయన అందరికీ రెస్పెక్ట్ ఇచ్చేవాడు. ఆయన అందరికీ ఒక సామాన్య మానవుల ఆయన యొక్క విధి విధానాలు ధర్మాలను అన్నింటినీ పాటించేవాడు. అలా ఆయన సామాన్యుల కోసం అని విధి విధానాలను పాటించాడు కాబట్టి ఆయన భగవంతుడు కాదు అనుకోవడం మన మూర్ఖత్వము. ఎగ్జాంపుల్ ఆయన నందమహారాజుకి కానీ వాసుదేవుడికి కానీ కుంతిమాతకు వాళ్ళందరికీ ప్రణామాలు పెట్టేవాడు. అంటే ఆయన ఒక బ్రాహ్మణులకు ఎంత విలువనిస్తున్నాడు, ఎంత మర్యాదనిస్తున్నాడు అది మనం గమనించాలి, కానీ తప్పుగా మనం అర్థం చేసుకోకూడదు అని తెలుసుకున్నాము. అయితే కురుక్షేత్ర యుద్ధం కూడా నా యోచనే, అంటే ఆయననే దేవాదిదేవుడు, అన్నీ ఆయన రచించాడు, అదన్నీ ఆయన ప్రణాళికలే. ఎందుకు అలా చేస్తాడు అంటే అధర్మాన్ని నిర్మూలించడం కోసం, వాటి గురించి మనం అందరం తెలుసుకోవాలని కూడా అలాంటివి భగవంతుడు సృష్టించాడు. అయితే భగవంతుని ఇంకో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే భగవంతుని సేవలో కర్మలు చేస్తున్నప్పుడు ఏదైనా కొన్ని తప్పులు జరిగితే కూడా దానికి అది తప్పు కాదు అని, ఎందుకంటే అక్కడ జయ విజయులు భగవంతుని సేవలో సేవ చేస్తున్నారు. అలాంటప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళని క్షపించారు కాబట్టి అది కూడా వాళ్ళకి తగలదు, ఎందుకంటే వాళ్ళు భగవంతుని సేవలో కర్మలు చేస్తున్నారని అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఆ శాపం కూడా
వాళ్ళు శాపం ఇవ్వడం కూడా అది ఒక భగవంతుని యొక్క ప్రణాళిక అని తెలుసుకున్నాం. ఎందుకంటే ఒక్కొక్కసారి భగవంతునికి కొన్ని కోరికలు కలుగుతాయి. ఎగ్జాంపుల్, వాళ్ళకు కూడా యుద్ధం చేయాలని అనుకుంటుంటారు, కానీ వాళ్ళు వైకుంఠంలో ఉంటారు కాబట్టి, ఆధ్యాత్మిక లోకంలో ఉంటారు కాబట్టి ఇవన్నీ వాళ్ళకి సాధ్యం కాదు కాబట్టి ఆయన అవతారాలు అవతరించినప్పుడు, భౌతిక లోకంకి వచ్చినప్పుడు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళే శత్రువులను కూడా క్రియేట్ చేసి మళ్ళీ వాళ్ళే సంహరిస్తూ ఉంటారు అని తెలుసుకున్నామంటే, అసురులు సురులు అసురులుగా అలా చేసి రాక్షసులు దేవతలు అన్నీ కూడా ఆయన యొక్క ప్రణాళికలే అని తెలుసుకున్నాము. అయితే ఆధ్యాత్మిక లోకంలో వాళ్ళందరూ భగవంతునితో ఉంటారు కాబట్టి వాళ్ళకి పతనం జరిగేదనే ఉండదే ఉండదు అని తెలుసుకున్నాము. భగవత్ ప్రణాళిక ప్రకారమే భక్తులు కూడా ఆవిర్భవిస్తారని తెలుసుకున్నాము. వాళ్ళు గురువుల రూపంలో ఆవిర్భవిస్తారు, అసురులుగా కూడా జన్మిస్తారు. ఎగ్జాంపుల్, బుద్ధ మహారాజు కూడా, అంటే బుద్ధుడు కూడా ఆయన యొక్క ఒక ప్రణాళికనే. ఎందుకంటే అందులో ఆయన అహింస బోధించాడు, అంటే నాస్తికత్వాన్ని చూపించాడు. అంటే ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ప్రణాళికలే అని మనం తెలుసుకున్నాము. సో ఈ విధంగా మనము బ్రహ్మ ఒక దేవతలకి ఈ స్టోరీ చెప్తూ ఇలా చెప్పారు హరే కృష్ణ ప్రభుజీ. ఏమైనా తప్పులు ఏమన్నా? ప్రశ్నలు ఉన్నాయండి? చన్న చన్న కేశవాది.